రాబోయే ఎన్నికలలో విజయం సాధించేందుకు పల్లె పల్లెల్లో పవనర జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు నాయకులు సిద్ధం కావాలని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బంగ లక్ష్మణ్ గౌడ్ అన్నారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినిమాలు రాజకీయాలు వేరువేరు అని, స్వచ్ఛమైన రాజకీయాలు చేసేందుకు యువతను భాగస్వాములు చేసేందుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 శాసనసభ నియోజకవర్గాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, ఉమ్మడి జిల్లాలలో 3 స్థానాలలో పోటీ చేస్తుందని, అందులో నాగర్ కర్నూలు నియోజకవర్గం కూడా ఉందని అన్నారు. త్వరలో గ్రామ గ్రామాన పార్టీ జెండాను ఎగురవేసేందుకు పల్లె పల్లెల్లో పవనన్న జెండా కార్యక్రమం పేరుతో ప్రజలతో మమేకమై పనిచేయనున్నట్లు వారు తెలిపారు. ओम केशवाय दामोदराय नमः సంతసరాయ నమః వాగ్దేవాయ నమః ప్రజ్ఞాయ నమః నిరుద్ధాయ నమః దుఃఖాయ నమః నాశమాయ నమః చుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః రిజయ నమః సిద్ధాయ నమః సర్వోత్తమ బ్రహ్మణే నమో నమః ఓం ముత్తిస్తంతు భుగవిజాత ఇదే భూభారక ఏ దేశం ప్రజన దేవ తపస్వారవే ప్రాణాయామ వినియోగః ఓం భూ ఓం భువ ఓం సుభ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం సమస్యల పైన రెగ్యులర్ గా పోరాడతామని చెప్పి పర్టికులర్ గా చెప్తున్నాం. యాత్ర అంటే కొంతమంది తీసుకుంటారు ఏదో పబ్లిసిటీ కోసం, ఇంకేదో చేస్తా ఇంకేదో కోసం అని చెప్పేసి, అలా అని కాదు. యాత్ర మీన్స్ ప్రజా సమస్యల పైన, పబ్లిక్ లో ఉన్నటువంటి ఇష్యూస్ పైన. ఇప్పటి వరకు జనసేన పార్టీ కొద్ది కొంతవరకు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళింది. ఈ క్షణం నుంచి పూర్తి స్థాయిలో గడప గడపకి వెళ్ళాలనే ఒక నినాదంతో ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నాగర్కర్ణలో చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీఎస్పీ పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీ మీద కొన్ని విమర్శలు చేసుకుంటే వెళ్ళ పోవడానికి మీ అందరూ అంటున్నారు. రైతుల సమస్యల మీద కానీ, భూ కబ్జాల మీద కానీ, నల్లమట్టి కానీ, మన నిరుద్యోగ సమస్య కానీ అన్నిటి మీద వాళ్ళు ఆల్రెడీ చెప్పుకుంటూ పోతున్నారు పబ్లిక్లో. మీరు అని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇదే ఇండస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ద బిగ్ పెద్ద డైరెక్టర్ కూడా ఎదగాలని చెప్పేసి మీ కోరిక, మీ ఆశయము ఖచ్చితంగా. ఎందుకనంటే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మీరుంటారు. మాలాంటి వాళ్ళ కోసం మీరు చూపించినటువంటి చొరవ ఏదైతే ఉందో ఖచ్చితంగా నిజాయితీగా ఉందని. కాబట్టి నిజాయితీకి ఎప్పుడు కూడా చావు లేదు. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా గెలుపు మీదే. ఇక్కడ దాకా మీరు విజయంతో వచ్చారు. ఇక్కడ నుంచి అయ్యే ప్రతి అడుగు ప్రతి జన సైనికుడు మీతో పాటు ఉంటారు. ఖచ్చితంగా మీ అడుగులో మాకు కూడా వృత సహాయం ఖచ్చితంగా, దాంట్లో మేము భాగస్వామ్యం ఖచ్చితంగా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. రిక్వెస్ట్, ఒక్కసారి జన సైనికులందరూ బ్యాగ్ వెళ్తే మీడియా వాళ్ళకి అందరికి ఒక ఫోటో తీసుకుంటారు అన్నతోటి నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, జన సైనికులందరూ దయచేసి బ్యాగ్ వెళ్ళండి ప్లీజ్, వన్ సెకండ్. అదే విధంగా పరిస్థితిలో కేవలం పెన్షన్ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, వాళ్ళ పోలింగ్ బాక్స్ అందులో నింపగలుగుతుందా సార్? ఖచ్చితంగా సార్. యూత్ అనుకుంటే ఏమైనా
ఎందుకంటే ప్రతి ఒక్కరు యూత్ నుంచి వచ్చినట్టు. సో మేమంతా కూడా యూత్ ఎక్కడ చెప్పిన తర్వాత మనం నెక్స్ట్ చెప్తున్నాం. బట్ మీరు అన్నారు కదా యూత్ మాత్రమే కాదు, యూత్ అనుకుంటే ఏమని చేస్తుంది కానీ అన్ని కలిస్తేనే పిడికిని పిడికి కొడితే బాగుంటుంది. అంటే అన్నం కలపాలన్నా పిడికిలే. ఓకే కాలేటప్పుడు ఏమంటారు కట్టి పుట్టించాలన్నా కూడా పిడికిలే. సో అన్ని కలిస్తేనే ఒకటి. సో అందుకే ఆయన పెట్టకుండా దాని దాంట్లో ఒకటి ఉంటారు కదా. సో పిడికిని సో ఇప్పుడే కదా ప్రతి ఒక్కటి. సో అందుకని ఏం చెప్పేది అంటే ఇక్కడ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ నుంచి వచ్చారు. ఫస్ట్ మీడియాకి నేను ఎక్కువ సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. చాలామంది అంటారు ఇది వాళ్ళ అవసరానికి వస్తారు, వాళ్ళు టీఆర్పీకి వస్తారని చెప్పి, బట్ కాదు వాళ్ళు చాలా మంచి ఇది మంచి చెప్తామని వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నెగిటివ్ పాజిటివ్ అది కామన్, బట్ ఎప్పుడు నేను మీడియాకి అండ్ పత్రిక ఎప్పుడు నేను గౌరవిస్తాను, ఎందుకంటే చీకట్లో ఉండేది బయట పెట్టేది వాళ్ళే, సో మంచి చెడు చెప్పేది వాళ్ళే కాబట్టి. సో అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రీజన్ మా బ్రదర్. సో నాకు చాలా ఇష్టం ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇది మాకు మూవీలో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం. జయం పరంజీ గారు డైరెక్షన్లో మేము కలిసి చేసాము. సో నాకు చాలా ఇష్టం, ఇష్టమైన వ్యక్తి అండ్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి అండ్ చాలా డేరింగ్ పర్సన్ నాకు. సో నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టం, అందుకే పిలవగానే చింతపట్టి నా ఫోన్ చేసి పిలిచినప్పుడు ఏదో పార్టీ గురించో దాని గురించో ఇప్పుడు అనుకోలేదు. ఫస్ట్ ఆయన ఫోన్ చేసి నన్ను పిలిచింది, అలా మా ఊరికి వెళ్ళి నేను ఒక మంచి కార్యం చేస్తాను, దానికి మీరు పక్కన ఉంటే చాలు అనే ఒక చిన్న మాట. తర్వాత మెయిన్ చాలా ఆశయాలకి ఆయన ఆదర్శం అండ్ చాలామందికి ఆయన ఒక ఒక టార్చ్ బేరర్ లాగా. సో అంబేద్కర్ గారి విగ్రహానికి ఒక పూజ సత్కరించుకున్నాను. సో దానికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చాను సార్, ఎందుకంటే తాకితే మైల్ అవుతాం అని వద్దనుకున్న ఒక వ్యక్తిని మన రాజ్యాంగం రాసేంత ప్లేస్కి ఆయన వెళ్ళినందుకు ఆయన ఆ స్థానం తీసుకుని వెళ్ళి అంతా ఒకటే నిరూపించిన అంబేద్కర్ గారికి నిజంగా నేను మా వయసు తగ్గదు నేను సరిపో చెప్పాను. బట్ పూలదండ వేసినప్పుడు నాలో ఒక చిన్న ఒక ఫైర్ ఏదో లోపల చాలా ఆనందం ఫైర్ లాగా అనిపించింది. సో ఆయన ఆశయాలన్నీ ఎప్పటి నుంచో ఆయన అనుకున్న ఆశలు నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ నెరవేరుతున్నాయి కూడా. అండ్ నేను చేసే సినిమా కూడా అలాంటిదే, యథా రజ తథా ప్రజ అనేది అక్కడి నుంచి వచ్చిందే. అంబేద్కర్ ఆశయాల నుంచి వచ్చిన ఒక చిన్న లైనే నా యథా రజ తథా ప్రజ సినిమా. సో అలాంటిది ఇక్కడికి వచ్చి ఆయనకి సత్కరించడం నాకు చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ స్పెషల్ వన్ మోర్ ఏంటంటే కళ్యాణ్ అన్న